స్పైనల్ కార్డ్ బ్రెయిన్లోని మెడుల్లా ఆబ్లాంగట నుంచి ఇలాంగేటెడ్గా ఎక్స్టెండ్ అయ్యే ఒక తాడు లాంటి ఒక కార్డ్ లాంటి పార్ట్ని స్పైనల్ కార్డ్ అని అంటాము. మన బ్రెయిన్ స్కల్తో ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుందో అలాగే ఈ స్పైనల్ కార్డ్ కూడా వెర్టిబ్రల్ కాలంతో ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఈ వెర్టిబ్రల్ కాలం కూడా బోన్తో తయారైన స్ట్రాంగ్ స్ట్రక్చర్. ఈ వెర్టిబ్రల్ కాలంకి మధ్యలో హాలోగా ఒక స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్నే న్యూరల్ కెనాల్ అని అంటారు. స్పైనల్ కార్డ్ ఈ న్యూరల్ కెనాల్లో పైనుంచి కింద వరకు ఎక్స్టెండ్ అయ్యి ఫిట్ అయ్యి ప్రొటెక్టెడ్గా ఉంటుంది. స్పైనల్ కార్డ్కు రెండు వైపుల నుంచి ఇలా ఆరిజినేట్ అయ్యే నెర్వ్స్ బాడీలోని డిఫరెంట్ పార్ట్స్కి కనెక్ట్ అవుతాయి. 16th సెంచరీకి ముందు మన బాడీలో మూమెంట్స్ అన్నీ కూడా బ్రెయిన్ ద్వారానే కంట్రోల్ అవుతాయని గ్రీక్ ఫిజిషియన్స్ బిలీవ్ చేసేవారు. అయితే లియనార్డో డావిన్చి ఇంకా స్టీఫెన్ హేల్స్ వీళ్ళిద్దరూ కూడా మన బాడీ మూమెంట్స్ను బ్రెయిన్ మాత్రమే కాదు స్పైనల్ కార్డ్ కూడా కంట్రోల్ చేస్తుందని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశారు. సో వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ఒక ఫ్రాగ్ని తీసుకుని దాన్ని బ్రెయిన్ని రిమూవ్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్రాగ్ యొక్క బాడీ మీద పిన్తో గుచ్చినప్పుడు దాని బాడీలో మూమెంట్స్ రావడాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే దీన్ని బట్టి బాడీలో బ్రెయిన్ లేకపోయినా కూడా మూమెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయని, ఈ మూమెంట్స్ స్పైనల్ కార్డ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయని, అందుచేత స్పైనల్ కార్డ్ అనేది మన బాడీలో ఒక కంట్రోల్ సెంటర్ లాగా కూడా పనిచేస్తుందని వీళ్ళు తెలిపారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నౌ లెట్ అస్ లుక్ ఎట్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. నర్వ్స్ అనేవి స్పైనల్ కార్డ్కి ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. వెనక వైపు అటాచ్ అయ్యే పాయింట్ లేదా రీజియన్ని డార్సల్ రూట్స్ అని, స్పైనల్ కార్డ్కి ముందు వైపు నర్వ్స్ అటాచ్ అయ్యే పాయింట్ని వెంట్రల్ రూట్స్ అని అంటారు. చార్లెస్ బెల్ ఇంకా ఫ్రాంకోయిస్ మెగండై అనే సైంటిస్టులు యానిమల్స్పై చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా డార్సల్ రూట్స్ సెన్సేషన్కు సంబంధించిన మెసేజెస్ను స్పైనల్ కార్డ్లోకి క్యారీ చేస్తాయని, వెంట్రల్ రూట్స్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే రెస్పాన్స్ మెసేజెస్ను బయట మజిల్స్ వైపుకు క్యారీ చేస్తాయని కనుగొన్నారు. ఈ డార్సల్ ఇంకా వెంట్రల్ రూట్స్లో ఉండే నర్వసెల్ హెడ్స్, అలాగే స్పైనల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్ వీటన్నిటినీ కలిపి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా బాడీ పార్ట్స్కు కనెక్ట్ అయ్యే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అని, స్పైనల్ కార్డ్ నుంచి బాడీ పార్ట్స్కి కనెక్ట్ అయ్యే నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అని అంటారు. ఇప్పుడు మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ వాలంటరీ ఇంకా ఇన్వాలంటరీ రెండు ఫంక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ కంట్రోల్ చేసే కాంపోనెంట్ని అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఇది మన హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, డైజెషన్, శాలివేషన్ అంటే నోట్లో నీళ్లు ఊరటం, యూరినేషన్ మొదలైన ఫంక్షన్స్ని ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. మన అటానమిక్ నర్వస్ సిస్టంలో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, రెండవది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో వర్క్ చేస్తూ మన బాడీలో ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఎలా వర్క్ చేస్తాయో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మనం ఎక్కువ వెలుతురులోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ లైటింగ్ మన కంటి లోపలికి వెళ్ళనీయకుండా మన కంటిలో ఉండే ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అయ్యి, అంటే ఆ ప్యూపిల్ యొక్క సైజ్ అనేది తగ్గి లైట్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా మన ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవ్వడాన్ని మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. అదే మనం వెలుతురు నుంచి సడన్గా చీకట్లోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ వస్తువులేమీ కనపడవు, ఎందుకంటే మన ప్యూపిల్ చిన్నదిగా ఉండడం వలన లైటింగ్ అనేది లోపలికి వెళ్ళక మనకి చీకట్లోకి వెళ్ళగానే ఏమీ కనపడవు. కానీ కొద్దిసేపటికి మెల్లిమెల్లిగా మనకి వస్తువులు కనపడడం స్టార్ట్ అవుతుంది, అంటే మన ప్యూపిల్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇలా మన ప్యూపిల్ యొక్క సైజ్ పెరగడం అంటే ప్యూపిల్ డయలేట్ అవ్వడం, దీన్ని మన సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా మన బాడీలో కొన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని సింపాథెటిక్ ఇంకా పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్ కంట్రోల్ చేస్తాయి. మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్తో పాటు కొన్ని వాలంటరీ ఫంక్షన్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అవేంటంటే మన బాడీలోని కొన్ని మజిల్స్ కదిలించడం, అలాగే మన స్కిన్కి సంబంధించిన మజిల్స్ను మూవ్ చేయడం అనే ఫంక్షన్స్ని మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ చేయగలుగుతుంది. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.